హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ది స్మైలీ మీ చూసిన స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందే మన ఛానల్కి అయితే ఎవరైతే కొద్దిగా వచ్చారు లైక్ చేయడం మీద మర్చిపోకండి. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, సో ఆల్రెడీ కొత్త క్యారెక్టర్ గురించి అయితే, సో ఓరియన్ క్యారెక్టర్ స్కిల్ గురించి, ఎబిలిటీ గురించి అయితే ఇంతకుముందు ఫుల్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, సో మనకైతే అల్వారో అవేకనింగ్ క్యారెక్టర్ అయితే ఉంది కదా, సో ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ క్యారెక్టర్ స్కిల్ గురించి. సో నేనైతే చెప్పలేదు కాబట్టి సో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు, సో మనకైతే ఈవో గన్ AC-80 గన్ స్కిన్ అయితే రాబోతుంది కదా Ob39 అప్డేట్ లో. సో దానికి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ AC-80 గన్ గురించి, ఇంకా మిగతా ఈవో గన్స్ గురించి కూడా వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడుకుంటే వెళ్ళి చూడండి. సో మనకైతే AC-80 గన్ స్కిన్ మొత్తం బ్లూ కలర్ థీమ్ లో అయితే ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ ఐటమ్స్ కూడా మనకైతే స్కై బ్లూ కలర్ లోనే ఉంటాయి. గన్ స్కిన్ అయితే చూసారు కదా, సో గన్ స్కిన్ లెవెల్ 7 లో ఉన్నప్పుడు ఎమోట్ అయితే ఉంటుంది కదా, ఆ ఎమోట్ సో ఆల్రెడీ దీన్ని కూడా చూపించాను. సో ఎమోట్ కాబట్టి అన్ని రిలేటెడ్ ఐటమ్స్ కాబట్టి, సో నేనైతే ఒక్కొక్కటిగా అయితే చూపిస్తున్నాను. సో మనకైతే అది వచ్చినప్పుడు, సో ఇలాంటి పెరాంగ్ స్కిన్ అయితే వస్తుంది. ఇవన్నీ మనకైతే ఒకే ఫైడెడ్ వీల్లో ఉండొచ్చు, ఎందుకంటే AC-80 తీసుకునేటప్పుడు సో దాని రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా. అండ్ అదేవిధంగా గ్లోవల్ స్కిన్ అనమాట, లేకపోతే మనకైతే సపరేట్గా ఏదైనా సో టాప్అప్ ఈవెంట్లో కానీ సో ఆ విధంగా అయితే రావచ్చు. సో ఈ గ్లోవల్ స్కిన్ మాక్సిమం మనకైతే టాప్అప్ ఈవెంట్లో రావచ్చు. అండ్ బ్యాక్ ప్యాక్ కూడా, సో బ్యాక్ ప్యాక్ చూడండి, సో సేమ్ యాజ్ టీస్గా మనకైతే AC-80 గన్ స్కిన్కి అయితే తోక అయితే ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే బ్యాక్ ప్యాక్ అయితే ఉంది. సో బ్యాక్ ప్యాక్ కూడా యానిమేషన్ అయితే పెట్టాడు స్కై బ్లూ కలర్లో. నెక్స్ట్ మనకైతే లూట్ బాక్స్ అనమాట. ఈ లూట్ బాక్స్ మాక్సిమం మనకైతే AC-80 గన్ స్కిన్ తీసుకుంటాం కదా, అదే ఫేడెడ్ వేలో ఉండొచ్చు. ఇందులో మనకైతే పెరాంగ్ స్కిన్, లూట్ బాక్స్, ఇంకా మనకి పారాషూట్ అయితే ఉంది కదా, ఇదైతే AC-80 గన్ స్కిన్ తీసుకునేటప్పుడు ఆ ఫేడెడ్ వేలో ఉండొచ్చు. అండ్ మిగతా ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, లూట్ బాక్స్, బ్యాక్ ప్యాక్, గ్లోవల్ స్కిన్, ఇవైతే టాప్అప్ ఈవెంట్లో అయితే రావచ్చు. AC-80 గన్ వచ్చే ముందు అయితే మనకైతే టాప్అప్ ఈవెంట్లో అయితే ఉండొచ్చు ఈ ఐటమ్స్. సో చూసారు కదా AC-80 రిలేటెడ్ ఐటమ్స్. ఇంకా లేచుకున్నా మనం అయితే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఆల్రెడీ గ్రెనేడ్ స్కిల్ అనేది, సో గ్రెనేడ్స్ మంచిగా త్రో చేసే వాళ్ళు అయితే, సో ఈ అల్వారో క్యారెక్టర్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు CS ర్యాంక్ లో. ఓన్లీ CS ర్యాంక్ లోనే ఈ గ్రెనేడ్ స్కిన్ క్యారెక్టర్ అయితే యూస్ చేస్తారు కదా. సో ఇంకా మిగతా ఏ మోడ్ లోనా నాకైతే ఈ క్యారెక్టర్ అయితే యూస్ చేసినట్టయితే కనిపించట్లేదు. సో ఎందుకంటే ఓన్లీ CS ర్యాంక్ లో మాత్రమే గ్రెనేడ్ థ్రోయర్స్ అనేది కనిపిస్తారు. మనకి ప్రెసెంట్ ఉన్న అల్వారో క్యారెక్టర్ అయితే, సో డ్యామేజ్ అనేది లెవెల్ 6 లో 20 డ్యామేజ్ అయితే తీసుకుంటుంది కదా. సో దీనికి ఒక 10% అయితే పెంచాడంతే అవేకనింగ్ కి 30% డ్యామేజ్ అయితే తీసుకుంటుంది. అండ్ అదే విధంగా, సో కొద్ది యానిమేషన్ అయితే చేంజ్ చేసి ఒక్క గ్రెనేడ్ అయితే త్రో చేస్తాడు కదా, మనకైతే నెక్స్ట్ అవేకనింగ్ క్యారెక్టర్ లో 3 గ్రెనేడ్స్ అనేది అట్ ఏ టైం అయితే త్రో చేస్తాడు. సో నేను చెప్తే అర్థం కాదు, వీడియో అయితే చేసేయండి. సో అవేకనింగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అల్వారో క్యారెక్టర్, సో దాని స్కిల్ ఏంటంటే అవేకనింగ్ 1 సెకండ్ బిఫోర్ డిటోనేటింగ్ గ్రెనేడ్ విల్ స్ప్లిట్ ఇంటూ 3 గ్రెనేడ్స్ విచ్ కెన్ కాస్ 30% డ్యామేజ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్. సో 30% డ్యామేజ్ అనేది వస్తుంది. సో నార్మల్ అవేకనింగ్ క్యారెక్టర్ కాకుండా అల్వారో క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా, సో దానికైనా 30% డ్యామేజ్ అనేది ఎక్స్ట్రాగా ఇస్తుంది. సో చూసుకోవచ్చు, సో మనమైతే కుక్ చేసి వేసినట్టయితే 3 గ్రెనేడ్స్ అనేది వస్తుంది. సో అది కూడా ఒక్క గ్రెనేడ్ అనేది స్ప్లిట్ అయ్యి 3 గ్రెనేడ్స్ లాగా అయితే వస్తుంది. మరీ 3 గ్రెనేడ్స్ పడుతున్నాయి కదా అని చెప్పి ఎక్స్ట్రా డ్యామేజ్ ఏం పడదు ఒక్క గ్రెనేడ్ కి. సో ఎనిమీ అనేది కిల్ చేసేయచ్చు కుక్ చేసిన తర్వాత. సో అదే విధంగా 3 గ్రెనేడ్స్ అంటే అందరు చనిపోతారు కదా అని మనం అయితే అనుకోవచ్చు, కానీ సో మా ఎక్కువ డ్యామేజ్ అయితే ఏం పడదు. కానీ మనమైతే పర్ఫెక్ట్ గా ఒకే ప్లేస్ లో అయితే వేయలేం కదా 3 గ్రెనేడ్స్ వచ్చినట్టయితే. ఒక సింగిల్ గ్రెనేడ్ ఉన్నప్పుడు అయితే మనమైతే సో ఎనిమీ అనేది పర్ఫెక్ట్ ప్లేస్ లో, సో అదే ప్లేస్ లో మనమైతే చంపేయచ్చు. కానీ ఇది 3 గ్రెనేడ్స్ అయితే పడుతుంది కాబట్టి సో డ్యామేజ్ అనేది ఎక్కువగానే పడుతుంది. కానీ మనకు అనేది పర్ఫెక్ట్ గా ఒకే లొకేషన్ లో అయితే వేయలేము, కానీ కొద్దిగా ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే ఉంది కాబట్టి గ్రెనేడ్ థ్రోయర్స్ మంచిగా వేసే వాళ్ళు అయితే ఉన్నట్టయితే ఈ క్యారెక్టర్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి మీకైతే ఈ క్యారెక్టర్ స్కిల్ ఎలా అనిపించిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మీద మర్చిపోకండి. సో చాలా మంది అయితే గోల్డ్ రాయల్ బండిల్ గురించి అయితే అడుగుతున్నారు కదా, నెక్స్ట్ రాబోయే గోల్డ్ రాయల్ బండిల్ గురించి. ఇంకా పర్ఫెక్ట్ గా మనకైతే లీక్స్ అయితే రాలేదు. సో పిక్చర్స్ అయితే వస్తున్నాయి కానీ అది కూడా మనకైతే అక్యురేట్ గా అయితే లేదు కాబట్టి నేనైతే వీడియో అయితే చేయలేదు. సో నెక్స్ట్ మనకైతే కన్ఫర్మ్ గా తెలిసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాం. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మీద మర్చిపోకండి గైస్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బై బై.